మరి ఏమిటి ఆ అష్టైశ్వర్యాలు? ఎస్, ఒక్కొక్క దాని గురించి నేను మీకు సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది రాజ్యం. సనాతన కాలంలో ఈ పదజాలాన్ని ఉపయోగించారు కాబట్టి రాజ్యం అనేటువంటి పదాన్ని వాడారు. ఇక రాజ్యం అంటే ఒక ప్రదేశము, నీకంటూ నీ చుట్టూ ఒక నీ సొంత సామ్రాజ్యం, నీ పలుకుబడి ఎంతవరకు ఉందో, నీ మాట ఎంతవరకు చెల్లుతుందో, నీ మాట వినేవాళ్ళు ఎంతవరకు ఉంటారో ఆ పరిధినే నీ రాజ్యం అంటారు. ఎస్, ఒక రాజుగానే నువ్వు ఉంటావు. నువ్వు ఎంతోమంది యొక్క జీవితాలను శాసించే స్థితిలో ఉంటావు. నువ్వు ఎంతోమంది యొక్క జీవితాలని సరి అయిన మార్గంలో, సరి అయిన దిశలో నడిపించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు అంతవరకు ఆ పరిమితులు, ఆ సీమని నీ రాజ్యం అంటారు. అది మొట్టమొదటిది. ప్రతి ఒక్కరికి రాజ్యం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా కూడా వారికంటూ ఒక ప్రదేశం ఉంటుంది, వారి మాట చెల్లుబాటు అయ్యేటువంటి ఒకనొక ప్లేస్, బౌండరీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది రాజ్యం. ఆ రాజ్యం అనేది ఎంత విస్తృతంగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే అతను అంత గొప్పవాడిగా చెప్పబడుతూ ఉంటూ ఉంటాడు. భౌతికంగా ఎంత తన సామ్రాజ్యం ఎంత విస్తృతంగా ఉంటే, తన రాజ్యం యొక్క పరిధులు ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అతను గొప్పవాడిగా, ఎస్, హీస్ గ్రేట్ పర్సన్ అని చెబుతూ ఉంటారు. అది మొట్టమొదటిది.